ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మిగులు బడ్జెట్ గా ఏర్పడినటువంటి రాష్ట్రం సంపన్నమైనటువంటి రాష్ట్రం అంటూ పదే పదే చెప్పేటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు చిన్న పేదలపైన నిరుపేదలపైన సామాన్యులపైన పూర్తిగా భారాలు వేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిణామాలను ఎలా చూడొచ్చుంటారు అందరికి నమస్కారం అండి ధనిక రాష్ట్రము అత్యధికమైన జీడీపీ ఉన్న రాష్ట్రము భారతదేశంలోనే పెద్ద రాష్ట్రం ఏది డబ్బులు సంపాదించడంలో జీడీపీ లో అని చెప్పి మన కేటీఆర్ గారు చెప్పిరు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిరు కేసీఆర్ గారు చెప్పిరు చాలా సార్లు కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ తెలుసుకోవాలి విద్యుత్ ఛార్జీలు పేద ప్రజలు చిన్న చిన్న అంటే 100 యూనిట్లు 200 యూనిట్లు యూజ్ చేసే ప్రజలు కూడా ఈ ఛార్జీల వల్ల ఈ ఛార్జీల మోత వల్ల బాధపడుతున్నారు మొన్న పెట్రోల్ రేట్లు తగ్గలేదు కాబట్టి మళ్ళీ పేద ప్రజలే బాధపడతా ఉన్నారు మీరు చెప్పినట్టుగా ఆర్టీసీ ఛార్జెస్ కూడా పెంచడానికి మళ్ళీ ప్రపోజల్స్ ముందుకెళ్తా ఉన్నాయి లిక్కర్ ఛార్జీలు పెంచిరు భూముల యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిరు ఈ విధంగా పేద ప్రజలను అట్టడుకున ఉన్న ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టడానికి ధనిక రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నారు మరి ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరని మనం ఒకసారి విశ్లేషణ చేస్తే ప్రణాళిక లేని విధానాల వల్ల 24 గంటల కరెంటే కావచ్చు ఇతరత్ర విధానాలే కావచ్చు అధిక ట్రాన్స్మిషన్ లాసెస్ ఈరోజు నేను చెప్తున్నది కాదు మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు కండక్ట్ చేసిన రేటింగ్ దాంట్లో విశ్లేషణ దాంట్లో తెలంగాణ 35% ట్రాన్స్మిషన్ అండ్ టెక్నికల్ లాసెస్ కింద ఉంది అంటే దేశంలోనే అత్యధిక ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం 35% అంటే 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తే 35 యూనిట్లు వేస్ట్ అవుతా ఉన్నాయి మరి అక్రమంగా ఎవరైనా వినియోగిస్తున్నారా లేకపోతే మన విధానాలు కరెక్ట్ గా లేవా అని చెప్పి ఒకసారి ప్రభుత్వము పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ వేస్ట్ అయిన 35 యూనిట్లు కూడా ఈరోజు పేద ప్రజల మీద పడతా ఉంది ఒక సైడ్ ఏమో 7,000 కోట్లు ప్రతి సంవత్సరం కొత్త భారాన్ని వేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది మరొక సైడ్ నేను రైతు బంధు ఇస్తున్నా అదే 7,000 కోట్లు ఇస్తున్నా అని చెప్తా ఉంది అంటే నువ్వు రైతు బంధు ఇవ్వడానికి పేద ప్రజల మీద విద్యుత్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు పెట్రోల్ రేట్ల విషయంలో కావచ్చు భూముల రేట్ల విషయంలో కావచ్చు లిక్కర్ విషయంలో కావచ్చు ఎక్కడో దగ్గర సంపాదించి ఈరోజు ప్రజలకు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటా ఉన్నావు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జేబులోంచి డబ్బులు తీసుకొని మన జేబులోనే మనం ఇంకో జేబులో వేస్తా ఉన్నాడు అంతేగాని వీళ్ళు చేసేటివన్నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో కావాల్సినంత విద్యుత్ సరఫరా లేదు విద్యుత్ ఉత్పత్తి లేదు దానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క యూనిట్ కూడా కొత్తగా ఉత్పత్తి చేసిన లేదు గవర్నమెంట్ చేయట్లేదు ప్రైవేట్ వ్యక్తులను చేయనీయట్లేదు అనేది పచ్చి నిజం కానీ దేశంలో చూస్తే ఈరోజు మనం దేశం మొత్తం సర్ప్లస్ లో ఉన్నాం